స్థానిక పురపాలక సంఘం పరిధిలో పలు వార్డుల్లో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి ఆడపిల్ల పెళ్లి చేయటం ఎంత కష్టమో తెలిసిన మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని, ఆడపిల్ల పెళ్లి సమయంలో వారిని కుటుంబాలను ఆదుకోవాలని, మంచి మనసుతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రూపకల్పన చేసి ఒక్కో లబ్ధిదారునికి 1,116 రూపాయలు పెళ్లి కానుకగా అందజేస్తూ పేదింటి పెళ్లికి పెద్దగా మారారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి రామానుజము, చెన్నమనేని కీర్తి, కమలాకర్రావు, లింగంపల్లి సత్యనారాయణ, గడ్డం చందన భగవాన్, అన్నారం శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వజ్జల అగ్గిరాములు, తేరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రమణారావు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు. రావు ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ లక్ష్మి ఆయుర ఆరోగ్యాలతోటి మరి బాగుండాలని కోరుకుంటూ, మరి మరొకసారి మేము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. Thank you.